హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బైపాస్ సమీపంలో పలు హోటల్స్ లో ఉండే ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అన్ని హోటల్స్ లో ఉండే మాదిరిగానే కుళ్లిన మాంసం నిల్వలు, కాలం చెల్లిన పాల ప్యాకెట్లు, సరైన లేబులింగ్ లేని ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ చట్టం 2006 ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హోటల్ నిర్వాహకులను హెచ్చరించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల వేదిక అధ్యక్షుడు కంచర్ల బద్రి తెలిపారు. సంస్కరణ సభకు సంబంధించిన పోస్టర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అమరవీరుల ఆశయాలను సంధించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరెంతో మంది త్యాగాలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో దశాబ్ద బీఆర్ఎస్ పాలన, దొరల పాలనలో తెలంగాణ ధ్వంసమైంది. ఉద్యమకారులు భంగపడ్డారు, దగాపడ్డారు. ఈ ధ్వంసమైన, దగాపడ్డ తెలంగాణను పునర్నిర్మించుకోవడంలో భాగంగా అమరవీరులను స్మరించుకుంటూ జూన్ 2న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సాయంత్రం 5 గంటలకు అన్ని విద్యార్థి సంఘాలు, ఓయుజేఏసి ఉద్యమకారుల వేదిక తరపున మేము అమరవీరుల సంస్మరణ సభను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సభకు చాలామంది ప్రొఫెసర్లు, మేధావులు రావడం జరుగుతూ ఉంది. ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా